భక్తులకి మనవి. పెద్దలు మనకు అనేక రకాలైనటువంటి భక్తి మార్గాల్ని మనకి ఇచ్చారు. వాటిల్లో ప్రముఖంగా చెప్పుకునేటువంటివి నవేద భక్తి. నవేద భక్తిలో ఆత్మ మాత్రం పనిచేస్తూ, మనసు మాత్రం పనిచేస్తూ, కంఠంతో, మధురమైన కంఠంతో భగవంతుడికి చేరువై తనలో ముక్తి అనేటువంటి పదానికి ముక్తిని చెందుతూ, ముక్తి పదానికి ఒక పదా అర్థాన్ని ఇచ్చి భగవంతుల్లో ఐక్యమైనటువంటి వారు అనేకులు. వాళ్ళలో ఉదాహరణకు తుకారం అయితేమే, మేరాబాయి అయితేమే, త్యాగి అయితేమే, అన్నమైతేమే, అలా ఎందరో కీర్తనలు, నామావళ్ళు, ఇలా పాటలతో వారు నవేద భక్తులు ఒక భాగమైనటువంటిది. కీర్తన అనేటువంటి దీంతో భక్తులకి చాలా భగవంతుడికి చేరువై వారు లయబద్ధంగాను, భక్తిపరంగాను, భగవంతుడు రమించగలిగే విధంగాను, ఆనందింపగలిగేటువంటి విధంగాను అయ్యి భగవంతుల్లో ఐక్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కార్తీక మాసం చక్కటి మానవులకి భక్తి అనే పదార్థాలను నవ విధ రకాలతో వడ్డించిన ఇస్తర మాదిర ప్రకృతి మనకిస్తున్నటువంటి భాగ్యం. వాటిలో ప్రథమమైనటువంటిది అందరికీ అక్కడ లగ్నం కాకుండా కంఠముంటే చాలు, కంఠముతో భగవంతుడిని కూడా జయించవచ్చును అనేటువంటి అర్థంతో ఈ భజన కీర్తనలు జరుగుతూ వస్తున్నాయి. చాలామంది భజనతో ఆనందాన్ని ఇస్తూ, వారు ఆనందాన్ని పొందుతూ, భగవంతుడిని ఆనందాన్ని పరుస్తూ ఆయనలో ఐక్యమైనటువంటి వారు ఉన్నారు. వాటిలో భాగంగా ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి ప్రాతకాలం అయితేనేమి, ఉషకాలం అయితేనేమి, బ్రహ్మకాలం అయితేనేమి, బ్రహ్మముహూర్త కాలం అయితేనేమి చేస్తారు. కాబట్టి ఏకోజామలు లేచి ప్రతి మనిషి చేయగలిగినటువంటి ఏకైక భక్తి మార్గంలో ఒకటైనటువంటిది కీర్తన. కాబట్టి చిన్నపాటి భజన నామావళితో మీకు దగ్గర కావటానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నంలో ఎలాంటి లోపమున్నా మమ్మల్ని క్షమించి మనల్ని ఆశీర్వదిస్తారని, మమ్మల్ని మన్నిస్తారని భావిస్తూ ఈ చిన్నపాటి 3-4 పాటలతో మీకు దగ్గర అవుతున్నాను. గౌరీ నందన గజానన, గౌరీ నందన గజానన, గిరిజానందన నిరంజన, గిరిజానందన నిరంజన, పార్వతీ నందన శుభానన, పార్వతీ నందన శుభానన, పాహి ప్రభో మాం పాహి ప్రసన్నం, పాహి ప్రభో మాం పాహి ప్రసన్నం, వేద వినాయక గజానన, వేద వినాయక గజానన, బుద్ధి వినాయక గజానన, సిద్ధి వినాయక గజానన, సిద్ధి వినాయక గజానన, గౌరీ నందన గజానన, గిరిజానందన నిరంజన, గిరిజానందన నిరంజన, పార్వతి నందన శుభానన, పార్వతి నందన శుభానన, పాహి ప్రభో మాం పాహి ప్రసన్నం, పాహి ప్రభో మాం పాహి ప్రసన్నం, వేద వినాయక గజానన, వేద వినాయక గజానన, సిద్ధి వినాయక గజానన, బుద్ధి వినాయక గజానన, బుద్ధి వినాయక గజానన, గౌరీ నందన గజానన, గిరిజానందన నిరంజన, గిరిజానందన నిరంజన.
శ్రీ గురు ఓంకార జయ జయ సద్గురు ఓంకార శ్రీ గురు ఓంకార జయ జయ సద్గురు ఓంకార బ్రహ్మ విష్ణు సదాశివ బ్రహ్మ విష్ణు సదాశివ హర 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 మహాదేవ బ్రహ్మ విష్ణు సదాశివ హర 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 మహాదేవ శంభు శంకర మహాదేవ సాంబ సదాశివ మహాదేవ సాంబ సదాశివ మహాదేవ శ్రీ గురు ఓంకార జయ జయ సద్గురు ఓంకార మానస భజరే గురు చరణ మానస భజరే గురు చరణ దోస్తర భవత దర చరణ దోస్తర భవత దర చరణ గురు మహారాజ్ గురు జయ జయ గురు మహారాజ్ గురు జయ జయ సాయినాథ సద్ గురు జయ జయ గురు మహారాజ్ గురు జయ జయ సాయినాథ సద్ గురు జయ జయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమో అరుణాజల శివ అరుణాజల శివ అరుణాజల శివ అరుణ శివం అరుణాజల శివ అరుణాజల శివ అరుణాజల శివ అరుణ శివం ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమ బాబా ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమ బాబా మానస భజరే గురు చరణ దుస్తర భవత దర చరణ రమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా అంబ అమ్మ ఎప్పుడు మానవులను ఆమె అన్ని ఈ జగత్తుని పాలించే అమ్మ ఆ అమ్మని కీర్తిస్తూ ఆ అమ్మని భక్తితో ప్రార్థిస్తూ ఈ పాడిన ఈ పాట మీరు సద్భావంతో భక్తిభావంతో విని దీన్ని ఆనందించి అమ్మ కూడా మీరు పాడి దగ్గర కాగలరని ఈ కార్తీక మాసంలో చిన్నపాటి విన్నపం విన్నవించుకుంటాను చిన్నవాడు కాబట్టి దయ ఉంచి దీన్ని ఆశీర్వదించండి.